జీవుడు ఎవ్వడు? శరణాగతి, విశ్వాసం, కర్మ సిద్ధాంతం, వైరాగ్యం వంటి భారతీయ ఆధ్యాత్మిక సూత్రాలకు మూలం ఏమిటి? తప్పులు, పాపపుణ్యాలు, ధర్మ అధర్మాలు, స్వర్గ నరకాల దిశానిర్దేశం ఎవరిది? పుట్టుక నుంచి మరణం దాకా మనిషి విశ్వసించే కర్మ సిద్ధాంత సృష్టికర్త ఎవరు? సకల కాలాలలో సకలావస్థలలో మనిషికి మార్గనిర్దేశం చేసేదెవరు? వీటన్నిటికీ సమాధానం ఇస్తూ భగవద్గీత సూక్తులు ఉపదేశించడానికి మీ ముందుకు రాబోతున్నారు భవ్యానంద మాతాజీ సూక్తి ముక్తి కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 దాకా మీ నవతేజ్ టీవీలో. పల్లె నుంచి ప్రపంచం దాకా ప్రతి చోట, ప్రతి వార్త, ప్రతి క్షణం ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ వార్తలే కాదు వినోద కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించడానికి సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది నవతేజ్ టీవీ తెలుగు లైవ్ మొబైల్ టీవీ యాప్ రూపంలో. ఇంకెందుకు ఆలస్యం? గూగుల్ ప్లేస్టోర్లో నవతేజ్ టీవీ తెలుగు అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్లోనే టీవీని చూడండి. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగాసనం భారతీయ సాంప్రదాయంలో భాగం. యోగాసనాలతో ఏ రోగమైనా ఇట్టే మాయం. ఆరోగ్యమే కాదు, సహజ సౌందర్యం మీ సొంతం. యోగం, భోగం, ఆరోగ్యంతో మీ ఉదయాన్ని ప్రశాంతంగా మొదలు పెట్టడానికి వివిధ యోగాసనాలు, వాటి ఫలితాలు, ఆయుర్వేద రహస్యాలు, ఆరోగ్య చిట్కాలతో మీ ముందుకు వస్తుంది హెల్త్ ఈజ్ వెల్. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి 7:30 దాకా మీ నవతేజ్ టీవీలో. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె పాల్గొని వైద్య సహాయం పొందుతూ వీల్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని అత్యవసరంగా రిమాండ్కు పంపాల్సిన అవసరం లేదని అన్నారు. వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చి చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని జైలుకు పంపడం అనేది దుర్మార్గపు చర్యలు అని అన్నారు. టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు చేపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. గతంలో జగన్ 16 నెలల జైలు జీవితం గడిపాడు కాబట్టి అందరికీ జైలు మరక అంటించాలని చూస్తున్నారన్నారు. సీఎం కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. చాలా దుర్మార్గంగా హాస్పిటల్ నుంచి జైలుకు తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఆ ఊరు వెళ్ళి 200-300 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానం కానీ, ఆపరేషన్ చేసుకున్నారన్న వ్యక్తిని దాదాపు 17-18 గంటలు తిప్పి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన విధానం కానీ, ఈ పరిణామాల వల్ల అతనికి 2వ సారి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ 2వ సారి ఆపరేషన్ జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జైలు మరకలు అంటించాలనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్ట్ చేయడాలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి, ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్కి కరోనా ఉందని తెలిసిన తర్వాత ఆ పరీక్షలు కూడా చేయకుండా ఆయన్ని వీల్ చైర్లో జైలుకి తరలించడం అంటే, ఒక మనిషిని వీల్ చైర్లో తరలిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆ మనిషి ఆరోగ్యం బాగలేదని. అలాంటి బాగులేని వ్యక్తిని కోర్టు అతన్ని విచారణ చేసేటప్పుడు హాస్పిటల్ బెడ్ మీద చేయమని చెప్పడం, కూర్చొని కానీ నిలబెట్టడం కానీ బెడ్ మీదే ఆయన విచారణ చేయమని చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టి, దాన్ని కూడా కోర్టు తీర్పు కూడా తిలోదకాలిచ్చి ఈరోజు అతన్ని
హాస్పిటల్ నుంచి జైలుకు తరలించడం అంటే ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారికి ఈరోజు బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తే ఆయన జైలుకి వెళ్ళడం కుదరదు. కాబట్టి ఒక్కరోజైనా కనీసం అతను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారంలో 6 ఏళ్ల బాలికను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారీ హోమ్స్లో కరుణాకర్ అనే వ్యక్తి 6 ఏళ్ల బాలికను గొంతు కోశాడు. భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనూష దంపతులకు 6 ఏళ్ల కూతురు ఉంది, పేరు ఆద్య. కళ్యాణ్ భార్యతో గతంలో చనువుగా తిరిగిన నిందితుడు కరుణాకర్ కళ్యాణ్ భార్య అనూష నిందితుడు కరుణాకర్ను గత కొంతకాలంగా పట్టించుకోకుండా ఉండటంతో అనూష మీద కోపం పెంచుకున్నాడు. దీంతో కరుణాకర్ అనూష కూతురు ఆద్యను అత్యంత కిరాతకంగా సర్జికల్ కత్తితో గొంతు కోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే కత్తితో తన గొంతును కూడా కోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పామూరులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేని మండలంలో ఒక్కసారిగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో స్వాబ్ పరీక్షల కోసం ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 4 పాజిటివ్ లక్షణాలతో చనిపోవడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో కోవిడ్ పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రి వద్ద బారులు తీస్తున్నారు. రోజుకు సుమారు 200 శాంపిల్స్ సేకరిస్తున్నారు. రెడీమేడ్ బట్టల షాప్ యజమాని నూతన గృహ ప్రవేశానికి విందు ఏర్పాటు చేయడంతో విందుకు వెళ్లిన వారంతా భయాందోళన చెందుతున్నారు. రోజుకు 15 నుంచి 20 మందిని పాజిటివ్ లక్షణాలతో క్వారంటైన్ సెంటర్ కు అంబులెన్స్ల ద్వారా ఒంగోలు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ అనుమానితులు స్వచ్ఛందంగా ఆసుపత్రికి వెళ్లి స్వాబ్ పరీక్షలకు శాంపిల్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మూర్ఖంగా ప్రవర్తించొద్దు అని అన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్. పాత సచివాలయం కూల్చవద్దని, దానిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తూ పాత సచివాలయం వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు అనిల్ యాదవ్ మాట్లాడారు. కోవిడ్ విజృంభణతో తెలంగాణ ఆందోళనకరంగా మారిందని, రోగులు పెరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మూర్ఖంగా ప్రవర్తించి ప్రజలకు అందుబాటులో ఉన్న సచివాలయం కూల్చవద్దన్నారు. సచివాలయం కూల్చివేత ప్రజా వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సెక్రటేరియట్ను 10,000 పడకల ఆసుపత్రిగా మార్చి పేద రోగులను ఆదుకోండి సారు. కరోనా కలకలంతో తెలంగాణ ఆగమాగం. పెరుగుతున్న కరోనా కేసీఆర్ హటావో అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ యూజ్ చేసుకుని సెక్రటరీ కోవిడ్ హాస్పిటల్ యూజ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మే ఔర్ ఖాస్ కర్ హైదరాబాద్ శహర్ మే హై, ఇస్సే హమారే కో సాఫ్ పతా చల్తా హై హైదరాబాద్ శహర్ మే హర్ రోజ్ లగ్భగ్ 1,000 కేసెస్ తెలంగాణ కరోనా కేసెస్ ఆ రే. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బి పార్వతీనాయుడు అన్నారు. శుక్రవారం హబ్సిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలలో జన సైనికులు, నాయకులు, వీర మహిళలు విస్తృతమైన సేవలు అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రధాని మోదీ దేశంలోని 80 కోట్ల మందికి నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలు అందించారు. అదేవిధంగా రైతులకు వారి ఖాతాలలో డబ్బులు వేసి ఆర్థికంగా ఆదుకున్నారు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ కరోనా టైంలో, ఈ కష్టకాలంలో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రతి ఒక్క పేదవాడికి కష్ట సమయంలో ఆదుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని పెట్టారు. ఈ పథకం కింద ప్రతి మన దేశం మొత్తం 80 కోట్ల మందికి నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. అదేవిధంగా 1.5 ఈ పథకం కింద 1.5 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించారు. నిజానికి మనకి నరేంద్ర మోదీ గారు ఈ టైంలో, కష్ట టైంలో మనకు చాలా ఆసరాగా నిలిచారు. 20 లక్షల మంది నిరుపేదలకు, 9 కోట్ల మంది రైతన్నలకు వారి ఖాతాల్లో
అమౌంట్ జమ చేసినట్టుగా తెలియజేశారు.